ఇక్కడ ఢిల్లీలో తీగలాగితే బిడ్డ కదిలింది, చెల్ల కదిలింది, లిక్కర్ రాలా. ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదు అన్ని సంగతి అని తెలియదా, ఏమైతే తెలియదా? నువ్వు ఇంత ఆధార పదార్థం పోయి హైదరాబాద్ డ్రగ్స్ కేసు కాగానే టక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని అన్నీ చేయించుకొని వచ్చి ఇప్పుడు మేకపోతు గాంభీర్యం, ఏ నాకు ఏం లేదు తెలుసుకో, కిడ్నీ ఇస్తా అని పాడిపోయిన కిడ్నీ మాకెందుకు కావాలి? ఆ రోజు రావాలి, ఆ రోజు ఏం చేయాలి, ధైర్యంగా పోవాలి, పోయి నీ ఎంటికలు పీకిస్తావా ఇంకేం పీకిస్తావు, పీకిచ్చి ఇస్తే బయటపడుతుంది. నవ్వుకుంటున్నారు, అబ్బా ఎంత ప్రీప్లాన్ అంటే ఇన్ని రోజులు నేను తీసుకున్న విషయం వాస్తవం అని చెప్పి ప్రజలు గ్రహిస్తున్నారు. పోయి ఇసుకోమని కిడ్నీ ఖరాబ్ అయిన కిడ్నీకి వాళ్ళకి ఆలోచన చేసుకుంటారు, మంచి కూడా కోరుకుంటాము. ఇన్ని రోజులు ఎందుకు రాలే అంటున్నాను నేను, ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు డిమాండ్ చేసినాము. ఏమని చెప్పి పోయి ఆపుతారు ఎవరైనా? ఏమని చెప్పు, ఇన్ని రోజులు ఎందుకేలే? వేరే దేశం పోయి 3 నెలల పాటు ట్రీట్మెంట్ చేసుకొని 3 నెలల పాటు ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడు నువ్వే క్వశ్చన్ అనిపించుకొని నువ్వే ఆన్సర్ చెప్తున్నావు అంటే ఇదే ఛాలెంజ్ ఎందుకు స్వీకరించారు? ఇన్ని రోజులు నువ్వు నేను తంబాకు తింటున్నా అన్నావు, నేను పరీక్షకు సిద్ధమని ఎప్పుడో అన్నా, నువ్వు అప్పుడే ఎందుకు రాలే? నువ్వు తంబాకు తింటున్నావు నువ్వు అన్నావు, నీకు లవంగానికి తంబాకు తెలియని మూర్ఖుడు నువ్వు, మెదడు మోకాలు ఉన్నది నీకు, లవంగం ఏదో చూపెట్టా నీకు, ఇక లవంగం అంటే ఇట్లుంటుంది, తంబాకు ఏదో చూపెట్టమన్నా. ఇంకా తంబాకు తింటున్నావు అంటే నేను ఛాలెంజ్ చేస్తాను, తంబాకు తింటలేను, అటువంటి చెడు అలవాట్లు మా నాన్న మాకు అప్పయ్యపలే అట్లా అటువంటి అలవాట్లు, కాబట్టి నువ్వు తంబాకు తింటలేను, నేను ఛాలెంజ్ సిద్ధము, నువ్వు సిద్ధమా అని అడిగిన సంవత్సరం క్రితం అడిగింది. జరపాలి కదా, అందుకే అంటున్నా కదా, ఈ వ్యక్తి ఉన్నాడా ఆ వ్యక్తి ఉన్నాడా ఇంకో విషయాలు జరుపుతా కదా, జరపకుండా ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు దాన్ని పెండింగ్లో పెట్టింది? సిట్టేసింది వాళ్ళే, ఎంక్వైరీ చేయించింది వాళ్ళే, ఆ రిపోర్ట్ ఏమైంది? రిపోర్టు హైదరాబాద్ డ్రగ్స్ కేసు రిపోర్ట్ ఏమైంది? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? దానిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరిది ఉన్నది? మూసేయడానికి కారకులు ఎవరు, ఎవరు మూసేయించారు, తెర వెనుక జరిగినటువంటి విషయాలతో విచారణ జరపాలి కదా, అదే డిమాండ్ చేసినాను. వీళ్ళున్నారా వాళ్ళున్నారా? విదేశాలకు సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగింది, పక్కా జరిగింది. ఈ డ్రగ్స్ కేసు రాగానే ఆ దేశంలోని ఈ దేశం వాడికి వచ్చి మీడియా ముందు చూపెడతారు, అందరు సంకలు కూడా అబ్బా రోజు దొరకబట్టిరా అంటారు. ఇక్కడ ఎవరు పట్టుకోరు, ఇక ఇక్కడ మర్చిపోతారు, ఇక కేసు క్లోజ్, కేల్కతా దుకాణం బంద్, అబ్బా విదేశం దొరకబట్టిరా అనుకుంటాం మనం, దాన్ని తెరవనుకుంటే మనం గుర్తుపట్టాం. వేములవాడ నుంచి మాట్లాడుతున్నావు, వేములవాడకు మీ అయ్యే ఇస్తాను 400 కోట్లు ఏడవేనాయి, ఇక్కడి నుంచి వేములవాడ 50 లక్షలు తీసుకుపోయి వేరే జిల్లాకి ఇచ్చినావు, కొండగట్టు పై తీసుకుపోయి వేరే జిల్లాకి ఇచ్చినావు, ధర్మపురికి 100 కోట్లు ఏమైనాయి, కొండగట్టుకు 100 కోట్లు ఏమైనాయి? 2 సంవత్సరాల నుంచి నేను వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పట్టుకొస్తా, అప్రూవల్ ఇవ్వమంటే అప్రూవల్ ఇవ్వవు, కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వమంటే దానికి అప్రూవల్ ఇవ్వవు. నువ్వు ఇవ్వగా ఇచ్చి ఇక వచ్చే భక్తులు వేసిన పైసలు తీసుకుపోయి వేరే ప్రాంతానికి ఇస్తావా? తీగలోట వల్ల బ్రిడ్జ్ అంటున్నావు, అక్కడ ఉండాలి కొంచెం అన్న ఆ నోరమ్మోరా అని నీ చుట్టప్పుడు మొడదానుకున్నాడు, ఏం వీకెండ్ మనం అడిగినావు నువ్వు? ఇన్ని రోజులు తీగలోట బ్రిడ్జ్ ఇప్పుడు కాదు సమస్య, ఎప్పటికో సమస్య ఉన్నది. ఏడవైంది నీ నోరు, నీ కళ్ళు ఏడవైనాయి, నీ తెలివి ఏడవైంది నీది. బండి సంజయ్ కలిసి 3వ సంవత్సరం, 1 సంవత్సరం కోవిడ్తో పోయింది. పాత ప్రాజెక్టులు అన్ని తీసుకొచ్చాడు వడే స్పీకర్ పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచారు మీరు. ఎవరు చేయాలి వాటిని? బడ్జెట్ ఎవరు శాంక్షన్ చేయించాలి? నేను చేయించిన. తీగలగుట్టపల్లి ఆర్ఓబి ఇన్ని రోజులు నిర్లక్ష్యానికి ఎందుకు గురైంది? మీరు ఎందుకు అప్రూవల్ ఇవ్వలే? లాస్ట్కు లొల్లి పెడితే అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే రైల్వే బోర్డు చైర్మన్ దగ్గరికి పోయి, రైల్వే మినిస్టర్ దగ్గరికి పోయి, కేంద్ర ప్రభుత్వ వాటాకు సంబంధించి ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేయరాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తానని చెప్పి అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అనక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 80 కోట్లు ఇప్పి నువ్వు ఎందుకు ఇప్పిస్తలేవు? నువ్వు 80 కోట్లు కేంద్ర ప్రభుత్వము ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 80 కోట్లు ఎందుకు ఇస్తలేవు? మళ్ళీ ఇప్పుడు కొత్త దుకాణం సడేశారు, కొత్త స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రారంభించారు, దాన్ని ఇరికి అన్నట మళ్ళీ అని మన కొన్ని రోజులు పెండింగ్. 80 కోట్లు ఇచ్చే దమ్ము లేదు, ఇవ్వాలని ఆలోచన లేదు, ఇద్దామన్న పైసలు లేవు కాబట్టి దీన్ని టైం పాస్ చేయాలంటే బీజేపీని బదనాం చేయాలి ఏం పిని బదనాం చేయాలి ఫైనాన్స్ అలా ప్రొడ్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వాటా ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న 80 కోట్ల రూపాయలు మీ వాటా ఇవ్వండి ఆరోపి ప్రారంభించేది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీకు ప్రజలు ఇబ్బంది కనబడతలేవు ఏమన్నా తిట్టుడు బదనాం చేసుడు బూతులు మాట్లాడు చెప్పుతో కొడతా దాంతో కొడతా దీంతో కొడతాడు రండా ముండ గాడి కొడక ముండ కొడక తిట్టుడు మీకు తెలిసింది గవే ఎందుకు ఇస్తారు 80 కోట్లు గంగాధర్ బ్రిడ్జ్ కూడా గంగాధర్ కూడా ఆరోపి శాంక్షన్ చేసిన అది కూడా పనులు ప్రారంభమవుతాయి ఇన్నోసారి గంగాధర్ కూడా ఆరోపి కూడా శాంక్షన్ అయింది అవి కూడా పనులు ప్రారంభం కాబోతున్నాయి నువ్వు ఇచ్చేది ఉంటే ఇవి లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో వండు అని తప్ప ఏది పడుతుంది మాట్లాడితే శశి గురించి మాట్లాడింది మాట్లాడలేదు శశి గురించి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు శశి పరిస్థితి ఏంది ఇప్పుడు శశి పరిస్థితి ఏంది దానికెళ్ళి దుబ్బిపోయిన పైసలు మళ్ళీ రేపు మారుతా అన్నీ మారుతారు రేపడ దాని మీద విచారణ కమిటీ నివేదిక ఏమైంది శస్సు నిర్వీర్యం కావడానికి కారణం ఏంది కాబట్టి ఆ దృష్టి మళ్ళీ చేయడానికి ఇది